తగ్గినాయా మన వాటి సంఖ్య? మీరు కూడా ఈ వీడియో ఏమైనా చూస్తున్నట్లయితే ఇట్లా ఇలాంటి ప్రకృతిని ప్రేమించి ఉద్యోగం చేసే ఉద్యోగాల్లో స్థిరపడండి. రోజు ఎలాంటి బీపీ, షుగర్లు, మానసిక ఒత్తిళ్ళు అనేవి ఉండవు. ఒకవేళ ఇలాంటి వీడియోలు చూస్తూ ఎంటర్టైన్మెంట్ కావాలని అనుకుంటే ఇక చూసేందుకు తెలుసుగా సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు అన్ని వీడియోలు చూడండి. నేను ఏ వీడియో చేసినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఎట్లా పోయినాయో ఏం కదనో సార్. తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం, తెలంగాణ ప్రభుత్వం, సింగరాజపల్లి మండలం, గుండ్లపల్లి, డిండి, జిల్లా నల్లగొండ. ఇది తోరణం అంటారు, తెలంగాణ క్రీడా ప్రాంగణం తోరణం. ఒక్కసారి దీనిలోకి ఎంటర్ అవుదాం మనం. ఇంకా ఇవన్నీ కమ్యూనిటీ ప్లాంటేషన్స్. అక్కడ వాలీబాల్ కోర్టు, తర్వాత ఖోఖో కోర్టు, ఇక్కడ ఎక్సైజ్ బాస్. ఇక్కడ మా సారు మండల ఆఫీసర్ ఏపీఓ గారు ఒక్కసారి మాట్లాడండి. అతని మాటల్లో దీని గురించి విందాం. చెప్పండి సార్. నా పేరు జయరాజు. చెప్పేది ఏంటంటే తెలంగాణ స్టేట్లో ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క హ్యాబిటేషన్లో స్థలం ఉన్నట్లయితే, గవర్నమెంట్ స్థలం ఉన్నట్లయితే క్రీడా ప్రాంగణం అనేది ఏర్పాటు చేసుకోవచ్చు. మొత్తం కూడా ప్రభుత్వ నిధులతోటి ఉపాధి హామీ పథకం.